ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం వేసవికాలంలో వేధించే చెమట పొక్కులు దురద పోవాలంటే ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేసవి కాలం వచ్చేసింది ఈ వేసవిలో ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి విపరీతమైన ఎండ కారణంగా చెమటకాయలు దురదలు రావటం సహజమే చెమటకాయలు అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యే వీటి వల్ల చర్బం దురద పెట్టడమే కాకుండా తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది చెమటకాయలు దురదకు కారణమై చికాకు ఆయా భాగాల్లో మంట నొప్పికి దారితీస్తాయి అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఈ చెమటకాయలు అనేవి నుదురిపై ముఖం మెడ వీపు ఛాతి తొడల మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్ర పొక్కులుగా మారుతుంది గోకడం వల్ల చర్మం చిట్టి రక్తం కారడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో చాలా సులభంగా చెమటకాయలను వాటి కారణంగా వచ్చే దురదను తగ్గించుకోవచ్చు ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి అవన్నీ మనకు సులభంగా అందుబాటులో ఉండేవి ఈ చిట్కాను చేయటం కూడా చాలా సులువు ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు చేసే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం మొదటి ఇంగ్రీడియంట్ కలబంద కలబందను అలోవెరా అని కూడా పిలుస్తారు ఇంటిలో ఉండే కలబందను వాడవచ్చు లేదా మార్కెట్లో అందుబాటులో ఉండే అలోవెరా జెల్లను కూడా వాడవచ్చు కలబందను బ్యూటీ ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడుతున్నారు చర్మాన్ని ప్రకాశవంతంగా చేసే ఉత్పత్తుల్లో ఎక్కువగా వాడుతున్నారు కలబందలో బీట్వెల్వ్ ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఎండ తీవ్రత కారణంగా వచ్చే చెమట పొక్కులను దురదను తగ్గించడంలో కలబంద చాలా సహాయం చేస్తుంది వయసు రీత్యా వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది కలబందలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చెమట పొక్కులను దురదను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇక రెండో ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది రోజ్ వాటర్ చర్మానికి మంచి టోను అందిస్తుంది అంతేకాకుండా స్వేద రంధ్రాలను శుభ్రం చేయటమే కాకుండా చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది రోజ్ వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎండ వేడిమికి కారణంగా వచ్చే చెమట పొక్కులను దురదను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాయి ఇక మూడో ఇంగ్రీడియంట్ ముల్టానా మిట్టి ముల్టానా మిట్టి చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ముల్టానా మట్టి స్వేద రంధ్రాలను శుభ్రం చేయడంతో పాటు చర్మంపై ఏర్పడిన దురద ర్యాషెస్ వంటి వాటిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్వేద రంధ్రాలను శుభ్రం చేయటం వలన అధికంగా చెమట పట్టడాన్ని కూడా నివారిస్తుంది దాంతో చెమట పొక్కులు రావటం కూడా తగ్గుతుంది ఇక తయారీ విధానం ఎలాగా చూద్దాం ఒక బౌల్లో ఒక స్పూన్ ముల్టానా మట్టిని తీసుకోవాలి ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి మన పెరట్లో దొరికే కలబంద జెల్ అయినా తీసుకోవచ్చు లేదా మార్కెట్లో దొరికే జెల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ తీసుకున్నాను ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకోవాలి రోజ్ వాటర్ ముల్టాన మట్టి కలబంద జెల్ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి చూసారుగా ఫ్రెండ్స్ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చెమట పొక్కులు దొరదా ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఎండ కారణంగా వచ్చే ఈ చెమట పొక్కులు దురద అన్నీ తొలగిపోతాయి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి